జిల్లా రాజంపేట డివిజన్ అటవీ శాఖ పరిధిలోని రోళ్లమడుగులో 8 మంది ఎర్రచందనం కూలీలను అదుపులోనికి తీసుకున్నట్లు రాజంపేట రూరల్ పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, ఎస్ఐ హనుమంతు ఈ సమావేశంలో మాట్లాడుతూ అటవీ శాఖ పోలీసులతో కలిసి తాము దాడులు నిర్వహించగా 12 మంది కూలీల్లో 4 పరారవగా 8 మందిని అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. వీరందరూ కిలో ఎర్రచందనంకు 500 రూపాయలు తీసుకుని వాటిని నరికి నిర్ణీత స్థలానికి చేర్చే విధంగా రాజంపేటకు చెందిన అనిల్ అనే వ్యక్తి ఒప్పందం చేసుకున్నాడని, అందుకు సిద్ధంగా ఉన్న వారిని తాము అనుమానంపై అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నంద్యాలకు కర్నూలు జిల్లా నంద్యాల చెందినటువంటి మొత్తం 12 మంది కూలీలు ఈ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్లోకి వచ్చి ఎర్రచందనం కొట్టేదానికి ఒక అనిల్ అనే వ్యక్తి వాళ్ళు పిలుచుకొని వచ్చినాడు. ఇక్కడ రాజంపేట వ్యక్తి సంబంధించి ఒక ఆశ్రయంతో వాళ్ళు పిలుచుకొని పోయి ఫారెస్ట్లోకి మొన్న రాత్రి వచ్చారు. ఉండి నిన్నటి దినం మళ్ళీ కావాల్సినటువంటి గిడ్డలు తెస్తామని చెప్పేసి పోయి వాళ్ళు రాలేదు. అంతలోకి రాబడి సమాచారం మేరకు పోయి మా ఏఎస్ఐ వాళ్ళ బృందం పట్టుకోవడం జరిగింది. వాళ్ళు 8 మంది దొరికారు.